హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అకరణీయ సంఖ్యలు గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చూసే ముందు నా యొక్క వీడియోను షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే చూడండి ఫ్రెండ్స్, మనం షాప్కి వెళ్ళామనుకోండి. అక్కడ మనం ఏదైనా ఒక వస్తువును కొనాలి అని అనుకున్నప్పుడు మనకు 22 రూపాయలకు 22 రూపాయలకు 5 సబ్బులు అని చెప్పారనుకుందాం. సపోజ్గా 22 రూపాయలకు 5 సబ్బులు. ఇప్పుడు ఒక్కొక్క సబ్బు ఎంత వస్తుంది అంటే ఇది మనం ఎలా సూచిస్తాం? 22/5 ఈ విధంగా మనం సూచిస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఇది 22 రూపాయలు అనేది ఇది సహజ సంఖ్య, అంటే పూర్ణాంకాలు లేదా పూర్ణ సంఖ్యలు. 5 సబ్బులు అనేది కూడా పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు. దీన్ని ఒక్కొక్క సబ్బు రేట్ ఎంత అన్నప్పుడు మనం 22/5 అనేసాం. అంటే ఇది ఏ రూపంలో ఉంది? భిన్నాల రూపంలో ఉంది. అయితే ఇలాంటివి మనకు చాలా ఉంటాయన్నమాట. మనం భిన్నాల్లో తెలుసుకుందాం. 1/2, 3/5, 4/2, ఈ విధంగా 15/3, -2/3. ఈ విధముగా ఏవైతే P/Q రూపంలో ఉంటుందో, ఏ సంఖ్య అయితే P/Q రూపంలో ఉంటుందో, ఈ సంఖ్యనే మనం ఏమంటామంటే అకరణీయ సంఖ్యలు అంటాం. అయితే అకరణీయ సంఖ్యలు మైనస్లో కూడా ఉండొచ్చు. -5/6 లేదా -3/2. 16/8 ఈ విధంగా ఉండొచ్చు. ఈ విధంగా ఏ అంకె అయితే మనకు P/Q రూపంలో ఉంటే ఆ అంకెను మనం అకరణీయ సంఖ్యలు అంటాము. అయితే ఈ మామూలు అంకెలు ఏ అంకెలు ఉంటాయి? మనకు సహజ సంఖ్యలు ఉంటాయి, రియల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు. ఈ అన్ని సంఖ్యలను కలిపి మనం అకరణీయ సంఖ్యలు అని అనొచ్చు. అయితే మరి సహజ సంఖ్య అంటే సపోజ్ 5 ఉంది అనుకుందాం. పూర్ణాంకాల్లో కూడా 5 వస్తుంది, పూర్ణ సంఖ్యలలో కూడా మనకు 5 వస్తుంది. అయితే ఈ 5 కూడా మనం ఈ ఐదును కూడా అకరణీయ సంఖ్య అంటామా? మరి ఇది P/Q రూపంలో లేదు కదా అని అంటే, నేను నా యొక్క చాలా వీడియోల్లో కూడా నేను చెప్పాను, 5 అనగానే మనం ఏమనుకోవాలి అంటే 5/1 అనుకోవాలి. అయితే ఇక్కడ కండిషన్ చూడండి, P/Q రూపంలో ఉండే ఏ అంకెనైనా మనం అకరణీయ సంఖ్య అంటాము. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే Q≠0, క్యూ మాత్రం 0 అయి ఉండకూడదు. ఇది కండిషన్ అనమాట. P/Q రూపంలో ఉండే సంఖ్యలనే మనం అకరణీయ సంఖ్యలు అంటాం. కానీ ఇక్కడ క్యూ మాత్రం 0 అయి ఉండకూడదు. ఎప్పుడైతే హారంలో 0 అయితే ఈ సంఖ్య యొక్క వాల్యూ అనేది అనిశ్చితం అవుతుంది. కాబట్టి అంటే ఈ వాల్యూని మనం నిర్వచించలేము. కాబట్టి క్యూ విలువ మాత్రం 0 కాకుండా, మనం భిన్నాల చాప్టర్ చెప్పేటప్పుడు కూడా నేను అదే అన్నాను. ఎప్పుడైనా మనం హారంలో 0 కనుక ఉంటే దాని వాల్యూని మనం నిర్వచించలేము. కాబట్టి క్యూ మాత్రం 0 లేకుండా చూసుకోవాలి. చూసుకొని P/Q రూపంలో ఉండే వాటిని మనం అకరణీయ సంఖ్యలు అంటారు. అదే కాబట్టి ఈ 5 కూడా అకరణీయ సంఖ్యనే. ఎలా అంటే 5ను మనం 5/1గా రాసుకోవచ్చు. నేను చాలాసార్లు కూడా చెప్పాను,
సో 5/1 అంటే ఇది పీ బై క్యూ రూపంలో ఉంది కదా, 5 పీ బై క్యూ రూపంలో ఉంది కదా. సో దీన్ని కూడా మనం అక్కడనే సంఖ్యలు అంటాము. ఈ విధంగా 12 ఉందనుకో, దీన్ని 1/12. మరి సున్నా ఏమవుతుంది, సున్నా కూడా ఒక అకర్ణీయ సంఖ్యనే, సున్నా కూడా ఒక అకర్ణీయ సంఖ్య. ఎలా సున్నాను మనం ఎలా రాయొచ్చు, 0/1 రాసుకోవచ్చు. సో 0/1 ఎప్పుడైతే రాసుకుంటామో ఇది పీ బై క్యూ క్యూ రూపంలో వచ్చేస్తుంది. సో దీన్ని మనం అకర్ణీయ సంఖ్య అని అంటాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2/5 + 3/7 - -6/5 - -13/5 ను సూక్ష్మీకరించండి అని ఉంది. అనేది భిన్నాల్లోని లెక్క. మరియు అక్కడ ఇవన్నీ అక్కడనే సంఖ్యలే కదా, పిబైకి రూపంలో అంటే భిన్నాల రూపంలో ఉంటే మనకు అక్కడనే సంఖ్యలు అవుతాయి అని అనుకున్నాం. కాబట్టి 2/5 ఒక అక్కడనే సంఖ్య, 3/5 ఒక అక్కడనే సంఖ్య, -6/5 ఒక అక్కడనే సంఖ్య, -13/7 ఈ అక్కడనే సంఖ్యల యొక్క కూడిక. అంటే భిన్నాల్లో కూడినట్టే కూడుకోవచ్చు మనం, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ హారాలు మనం ఎప్పుడైనా భిన్నాలు కూడిక చేసేటప్పుడు హారాలు సమానం చేసుకోవాలి, హారాలు సమానం చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, సమానమైన హారం ఉన్న అంకెల్ని ఒక సైడ్ రాద్దాం. అంటే 2/5 + -6/5 ఇదండి ఒక సైడ్ రాసేద్దాం. తర్వాత +3/7 + -13/7. అయితే ఇక్కడ వీటి మధ్యన మైనస్ ఈజ్ ఈక్వల్ గుర్తు లేదు కాబట్టి మనం అటు ఇటు ఇటు అటు ఇటు మార్చుకున్నా ఏం లేదన్నమాట. ఎలా అంటే చూడండి, సపోజ్ 2 + 3 + 4 ఉంది అనుకుందాం. 2 ఎంత అవుతుంది, 9 అవుతుంది. అదే ఇప్పుడు అటు ఇటు మార్చినా అనుకో, 2 + 4 + 3 ఏమవుతుంది, అంటే అటు ఇటు మార్చినా కానీ మనకు విలువ 9 వస్తుంది. కాబట్టి మనం కూడికలు అటు ఎటు మార్చుకున్నా మనకు నష్టం లేదు. కాబట్టి మనం ఏం చేసినాము, హారం ఒక సైడ్ ఉన్న వాడిని ఒక సైడ్ పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ రెండు హారానికి హారం వస్తుంది, హారాలు సమానం కాబట్టి ఒక హారం వేసేసుకుంటాం. 2 + -6 వస్తుంది ఇక్కడ. తర్వాత ఇది ఈ రెండు హారానికి ఒక హారం వేసుకుంటాం, 3 + -13 వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ ఒక సూత్రం ఉంటుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ ఏ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ అవుతుంది. ఇది ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది. అంటే రెండు ప్లస్లు కానీ రెండు మైనస్లు కానీ గుణిస్తే ప్లస్ వస్తుంది. ఒక ప్లస్ ఒక మైనస్, ఒక మైనస్ ఒక ప్లస్ గుణిస్తే మాత్రం మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఒక ప్లస్ ఒక మైనస్ గుణించాము కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్. సో 2 - 6/5 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, 3 - 13/7. ఇక్కడ చూడండి, 2 నుంచి 6 తీసేస్తే ఎంత, 2 నుంచి 6 పోదు కాబట్టి 6 నుంచి 2 తీసేద్దాం. 6 నుంచి 2 తీసేస్తే ఎంత, 4 వస్తుంది. ఇక్కడ ప్లస్ అని అనుకోవాలి మనం. సో ఇందులో ఏది పెద్దగా ఉన్నది, ప్లస్ వాల్యూ పెద్దగా ఉన్నదా మైనస్ వాల్యూ పెద్దగా ఉన్నదా చూస్తాం. ప్లస్ వాల్యూ చిన్నగా ఉంది, మైనస్ వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి ఏదైతే ఏ వాల్యూ పెద్దగా ఉందో ఆ గుర్తులు మాత్రమే ఇక్కడ వేయాలి. బై 5 + 3 సేమ్ ఇదే విధంగా చేస్తే మనకేమవుతుంది, 13 నుంచి 3 చేస్తాం, 10 వస్తుంది. ఇక్కడ ప్లస్ అనుకుంటాం, ప్లస్ వాల్యూ చిన్నగా ఉంది, మైనస్ వాల్యూ పెద్దగా ఉంది, ఇక్కడ మైనస్ వస్తుంది. బై 7 ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ కాబట్టి టోటల్గా మైనస్ తీసేస్తాం మనం, మైనస్ తీసేస్తాం. 4/5 + 10/7 మైనస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, 4/5 + 10/7 హారాలు వేరువేరు ఉన్నాయి, కాసాగు చేయొచ్చు మనం. హారాలు వేరువేరు ఉన్నప్పుడు కాసాగు చేద్దాం. కాసాగు చేస్తే 2 తోటి పోదు, 3 తోటి పోదు, 4 తోటి పోదు అవుతుంది. అంటే ఒక అంకె పోదు కాబట్టి ఈ అంకె కూడా పోదు. సో మనం ఈ రెండిని గుణించుకోవచ్చు. పోనప్పుడు 7 5 = 35 మనకేమొస్తుంది, ఈ రెండింటికి 35 వస్తుంది. హారంలో 35 వచ్చినప్పుడు 35 ను 4 తోటి భాగహారం చేయాలి. 35 ను
నాలుగు తోటి భాగం, నేను ఇంతకు ముందు వీడియో చెప్పాను చూడండి, కాకపోతే 34 తోటి భాగం చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ చూడండి 35ను ఈ 5 తోటి భాగారం చేయాలి, చేస్తే ఏమొస్తుంది మనకు? 35ని 7 తోటి భాగారం చేస్తాం, అప్పుడు ఏమొస్తుంది? 7 5ల 5 తోటి, 5 తోటి భాగం చేయాలి, 5 7 35. సో అంటే 35ని 5 తోటి భాగం చేస్తే 7 మిగులుతుంది, 7ని ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాస్తాం. సో 7 ఇంటూ 4, తర్వాత ఈ గుర్తు ఇక్కడ వేసేస్తాం, తర్వాత 35ను 7 తోటి భాగం చేస్తాం, 7 తోటి భాగం చేస్తే ఏమొస్తుంది మనకు? 5 మిగులుతుంది. ఇప్పుడు 35ను 7 తోటి భాగం చేస్తాం, 7 5ల 35, ఏం 5 మిగులుతుంది. సో 5ను ఈ 10 తోటి గుణించాలి ఇక్కడ, సో 5 ఇంటూ 10. ఇప్పుడు 7 4 28, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ బ్రాకెట్లో లెక్కలే చేసాం మనం. ఇప్పుడు మైనస్ ఇది కాబట్టి ఇక్కడ మైనస్ బ్రాకెట్లో లెక్కలే చేస్తున్నాం, సో ఇక్కడ కూడా మనకు మైనస్ తర్వాతనే బ్రాకెట్ వస్తుంది. 7 4 28 ప్లస్ 5 10 50 by 35. ఇప్పుడు 50 35 ఏమవుతుంది? 78. 78 by 35, ఇదే ఆన్సర్. దీన్నే మనం, ఇది ఏ రూపంలో ఉంది? అకరణీయ సంఖ్యల రూపంలో ఉంది. ఈ విధంగా మనం సూక్ష్మీకరించవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకొక పదం ఏంటంటే విలోమం. విలోమం అకరణీయ సంఖ్యలలో విలోమం అంటే ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. విలోమం అంటే ఇక్కడ మనకు రెండు రకాల విలోమం ఉంటుంది, ఒకటి సంకలన విలోమం ఉంటుంది, మరొకటి గుణకార విలోమం ఉంటుంది. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సంకలన విలోమం అంటే ఏం లేదండి, సపోజ్ 3 అంకె ఉందనుకోండి, దీని యొక్క విలోమం సంకలన విలోమం ఏమవుతుందంటే -3 అవుతుంది. 6 యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? -6 అవుతుంది. -10 యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? 10 అవుతుంది. ఈ విధంగా వీటిని మనం సంకలన విలోమం అంటాం. సపోజ్ 5 by 8 ఉందనుకోండి, దీని యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? -5 by 8 అవుతుంది. దీన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గుణకార విలోమం. గుణకార విలోమం అంటే మనం ఇంతకు భిన్నాల్లో కూడా తెలుసుకున్నాం. సపోజ్ 5 ఉందనుకోండి, 5 యొక్క గుణకార విలోమం ఏమవుతుందంటే 1/5 అవుతుంది, అంటే హారంలో తీసుకెళ్ళాలి. అదేవిధంగా 10 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 1/10. అదే 1/15 గుణకార విలోమం ఏమవుతుంది? 15/1 అంటే 15. ఈ విధంగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 23/25 గుణకార విలోమం ఏమవుతుంది? 25/23 అవుతుంది. 16/12 గుణకార విలోమం ఏమవుతుంది? 12/16 అవుతుంది. సో గుణకార విలోమము సంకలన విలోమం అంటే ఏందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అంతే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2/3 × -1/9 ప్లస్ 23/180 − 1/9 × 2/3 కనుగొనండి. ఇవన్నీ అకర్ణ సంఖ్యలే. ఈ అకర్ణ సంఖ్యల యొక్క ఎలా కనుగొంటామో మనం చూడండి సొల్యూషన్. చూడండి 2/5 × -1/9. ఇక్కడ చూడండి మనకు కన్ఫ్యూజ్ కాకూడదు, ఇంటూ ఈ మైనస్ అనేది ఒక లవంకు సంబంధించినదే. ఒకసారి అబ్జర్వ్ చేసుకుని తర్వాత ప్లస్ 23/180 − 1/9, ఇది మాత్రం మైనస్, భిన్నం మొత్తానికి వస్తుంది, ఇంటూ 3/4. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే ఈ ప్లస్కు ముందు ఉన్న ఈ భాగం మొత్తం 1 అనుకోవాలి మనం. ఈ భాగం మొత్తం 1 అనుకోవాలి, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఈ భాగం మొత్తం 1 అనుకోవాలి మనం. ఈ భాగం మొత్తం 1 అనుకోవాలి.
ఇప్పుడు చూడండి, ఇందులో మైనస్ 1/9 ఉన్నది, ఇందులో కూడా మైనస్ 1/9 ఉన్నది. ఈ 2/9 కామన్ తీసేస్తే, ఈ 2/9 కామన్ ఉన్నాయి కదా కదా ఇందులో రెండింటిలో. సో ఈ రెండింటిని కనుక కామన్ తీసేస్తే, అంటే ఇక్కడ కామన్ తీయక ముందు మనకు చిన్న పని చేద్దాం. ఏంటిది అంటే చూడండి, మధ్యలో ఇంటున్నది, ఇక్కడ ప్లస్ ఉన్నది, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకు, మైనస్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ రాసేద్దాం. ఎట్లా అంటే మైనస్ 2/5 ఇంటూ, అంటే ఈ ఇంటూ ఉన్నది కాబట్టి ఇక్కడ 1/9 పోయింది, అంటే ఇక్కడ మైనస్ ఇక్కడ తీసుకొచ్చాం, అంటే ఇక్కడ ఈ మధ్యలో ఇంటుంది కాబట్టి మైనస్ 2/2 ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. తర్వాత ప్లస్ 23/180 మైనస్ 1/9 × 3/4 ఇలా చేసినప్పుడు ఇదొక భాగము, ఇదొక భాగము, ఇదొక భాగము అని అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఈ 1/9 ఉన్న పదం ఒకటి, ఇక్కడ కూడా 1/9 ఉన్న పదం, ఈ 2 పదాలని బయటికి తీసేద్దాం, బయటికి పక్క పక్కకు రాద్దాం. పక్క పక్క రాస్తే మైనస్ 2/5 × 1/9 ఇక్కడ కూడా మైనస్ 1/9 × 3/4 తర్వాత ప్లస్ 23/180 ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీనికి 1/9 ఉంది, దీనికి 1/9 ఉంది, దీని రెండింటిని బయటకు తీసేస్తే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్, సో మైనస్ కూడా బయటకు తీసేయచ్చు మనం. సో మైనస్ 1/9 ఈ రెండింటి పొత్తులో బయట ఒకటే రాసేసినాం. అయితే ఇందులోంచి బయట ఒకటి తీసుకెళ్లిన తర్వాత ఏం మిగిలింది, ఈ పదంలో 2/5 మాత్రమే మిగిలింది కదా. మైనస్ కూడా ఇటు పోతే ఇక్కడ ప్లస్ ఉన్నది కదా, ఈ 1/9 కూడా ఇక్కడ వచ్చింది కదా, ఈ 1/9 ఇక్కడ వచ్చినట్టు ఈ 1/9 కూడా ఇక్కడే తీసుకొచ్చినాం కదా. అది ఇక్కడే మిగిలింది మనకు 3/4 మిగిలింది ప్లస్ 23/180 ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇంతకుముందు చేసిన 5/4 అంటే 3/2 × 5 + 3/4 కలపాలి. కలిపేటప్పుడు హారాలు సమానంగా లేవు కాబట్టి మనం ఏం చేయాలి, కాసాగు చేయాలి. కాసాగు చేయాలంటే హారాలు సమానం చేయాలంటే దీన్ని 4 తోటి గుణించి దీన్ని 5 తోటి గుణిస్తే సరిపోతుంది. ఇక్కడ 4 5 ఇక్కడ 20 అవుతుంది, ఇక్కడ కూడా 20 అవుతుంది. అంటే ఎలా అవుతుంది అంటే ఇక్కడ చూద్దాం, మైనస్ 1/9 2/20 అవుతుంది ప్లస్ 3/20 అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ 4 తోటి గుణించినామో ఇక్కడ కూడా 4 తోటి గుణించాల్సి వస్తుంది. సో 4 × 8 వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఎప్పుడైతే 5 తోటి గుణించినామో పైన కూడా 5 తోటి గుణించాల్సి వస్తుంది. సో 3 × 5 = 15 వస్తుంది ఇక్కడ ప్లస్ 23/180 ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్ని ఈ రెండింటిని కనుక ఇలా మనం చేయలేదనుకుందాం, అప్పుడు ఏం చేయొచ్చు, కాసాగు చేద్దాం. 5/4 కాసాగు చేస్తే 5 తోటి 4 పోదు, 4 తోటి 5 పోదు కాదు, ఈ రెండింటిని గుణించుకోవచ్చు. 5 × 4 ఎంత, 20 అప్పుడు 20 మనం హారంలో రాసుకొని ఏం చేయొచ్చు, 20 ని 5 తోటి భాగిస్తే 4 వస్తుంది, 4 × 2 ఏమవుతుంది, 4 × 8 అవుతుంది ప్లస్ ఇదే 20 ని 4 తోటి భాగిస్తే 5 వస్తుంది, 5 ను 3 తోటి గుణిస్తే 3 × 5 = 17. సో 8 = 15 ఇలాగే వస్తుంది కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. సో మైనస్ 1/9 ఈ 2 హారాలు సమానం కాబట్టి 20 రాసేసుకుంటాం, 8 + 15 ఇది చేసినా ఇదే వచ్చింది ప్లస్ 23/180 ఇప్పుడు ఏం చేద్దాం లోపల కొనేది, దీన్ని చేద్దాం ఫస్ట్. 15 × 8 = 23 సో మైనస్ 1/9 × 23/20 ప్లస్ 23/180 ఇప్పుడు చూడండి, గుణకారమే కాబట్టి లవం లవం తోటి హారం హారం తోటి గుణించవచ్చు. 1 × 23/9 = 180 మైనస్ 180
ప్లస్ 23/180 ఇదిగోడ ఏమవుతుంది, మరలా హారాలు సమానం కాబట్టి 180 రాసుకోవచ్చు. -23 + 23 ఏమవుతుంది, ప్లస్ మైనస్ క్యాన్సల్, 0/180 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనం సూక్ష్మీకరించవచ్చు. ఇదొకసారి చూడండి ఫ్రెండ్స్, వీడియో 2-3 సార్లు ప్లే చేసి చూడండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో ఇలాంటి మరికొన్ని వీడియోలు కరణీయ అకరణీయ సంఖ్యలపై చేస్తాను. మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. షేర్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.